हाय फ्रेंड्स, मैं गच्चकायन गुरिंची तेलुसुकुन्नाम। गच्चकाय अंटे चाला मंदी अदेदो अरगदिस्ते वेडिगा अयिपोये राई अनि अनुकुंटारु, कानी अदि ओक चेट्टु वित्तनम्। दीन्ने फेवर नट अनि पिलुस्तारु। मुल्लु एक्कुवगा उंडे ई चेट्टुनु कंचेगा वेस्ते पंट पोलाल्लोकि ए जंतुवुलु उडतलु रावु। ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉండటంతో ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు। ముఖ్యంగా గర్భాశయ సమస్యలకు ఇది మంచి మందు। నెలసరిలో భాగంగా వచ్చే కడుపు నొప్పికి ఈ గింజలను వేయించి పొడి చేసి నేతితో కలిపి ఇస్తే నొప్పి తగ్గుతుంది। ఒకలాంటి చేదు రుచితో ఉండే ఈ కాయ కఫ వాత దోష నివారణకు ఉపయోగిస్తారు। ఇంకా కాలేయము ప్లేహము నులిపురుగుల సమస్యలలో దీన్ని వాడుతుంటారు। ఈ గింజల నుంచి తీసిన నూనెతో మర్దన చేస్తే కీళ్ల సమస్యలు తగ్గుతాయి। పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే ఈ గింజలను ముద్దగా చేసి తేనెతో తీసుకుంటే తగ్గుతుంది। ఇంకా డయేరియా డిసెంట్రీ చర్మ వ్యాధులు ఆస్తమా దగ్గు నులిపురుగులు మధుమేహం జ్వరం ఇలా రకరకాల వ్యాధులకు నివారణలో గచ్చకాయల్ని వాడుతుంటారు। ముఖ్యంగా మలేరియా జ్వరానికి ఇది అద్భుతమైన మందు అని చెప్తారు ఆయుర్వేద నిపుణులు। గచ్చకాయ చెట్లు తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశం మొత్తం కనిపిస్తాయి। ఈ చెట్టు ఆకులన్నీ ఆయుర్వేద వైద్యంలో వాడతారు, అలాగే తమిళులు సిద్ధ వైద్యంలోనూ వాడతారు। ఒక్కొక్క కాయలో రెండు లేదా మూడు గచ్చకాయలు ఉంటాయి। గచ్చ చెట్టు పుల్లలతో పళ్ళు తోమితే దంత సమస్యలు తగ్గి పళ్ళు చిగుళ్ళు గట్టిపడతాయి। గచ్చకాయ పువ్వుల రసాన్ని తీసుకోవడం వలన షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది। అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు రాత్రిపూట రెండు గచ్చకాయలను పగలగొట్టి పప్పును నీళ్ళలో నానేసి ఉదయాన్నే పప్పును తిని ఆ నీటిని తాగితే షుగర్ వ్యాధి 15 రోజులలో తగ్గుతుంది। గచ్చకాయ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి।